అమాసనాడో మాసనాడో గుమ్మడి ఆడపిల్ల పుట్టినమ్మా గుమ్మడి అత్త వచ్చి చూడదాయే గుమ్మడి మొగడు ముద్దాడడాయే గుమ్మడి ఎంత అద్భుతమైన భారతదేశం భాగ్యసీమరా పాడి పంటలకు కొదవలేదురా బంగారు పంటల భూములు నవి సావులేని మరి జీవనదురుడా అంగట్లో నా అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్లు సకల సంపదలు గల్ల దేశముల దరిద్రం ఎట్లుందో నాయన ఎవడు రాశాడండి ఏ తత్వం ఎంత చెప్పాడు ఏ కవి చెప్పాడు ఇంత అద్భుతమైన ఫిలాసఫీని పాటల్ని ఈ తెలంగాణ ఆంధ్ర ఏంటి ఈ దేశం ఈ భూమిని జాగృతం చేసిన ఈ ప్రజల్ని జాగృతం చేసిన గొప్ప కవి కళాకారుడు గద్దరన్న మీ క్రాంతి ఒక్క పాలి వినండి తన మీద తూటాలు మెలిచిన వాడి మీద తను పాట రాయటం ఎప్పుడైనా ఏకమైన చేశాడా పొట్టాకూటి కోసం కొడుకు పోలీసుల గలిసినాడు నాడు కొడుకు ఏమీ తిన్నాడో ఏమీ తిన్నాడో కొడుకుయాడా బన్నాడు అరే తనను కాల్చిన వాడి మీద తను పాట రాయటం అనేది ఎంత దయార్థ హృదయమున్న గద్దరన్న తోటి ఎవరినైనా పోల్చగలవా మనం నా కింద మీ సా కింద నిన్ను జైల్లో పెట్టినారు నీకు నాకు తేడా లేదు రో ఓ పోలీస్ అన్నం పొరువు దప్పదారి లేదన్నో ఓ పోలీసు అన్న మంత్రి వెనక మంత్రి మారే మారాలేదు మర బతుకులు చిన్న పైస పెంచి బుడ్డా పైస పెంచినారు పెద్ద పైస గుంజినారు టోపీ నెక్కరు మార్చినారు రో ఓ పోలీస్ అన్న నీకే టోపీ పెట్టినారు రో ఓ పోలీస్ అన్నా నన్ను కాల్చి సంపిరోడు నిన్ను కాల్చి సంపానుండు నువ్వు నేను ఏకామయ్యిరో ఓ పోలీస్ అన్నా కాల్చేటోన్ని కూలుద్దాము రో ఓ పోలీస్ అన్నా అరే ఏం పాటలండి నేను గద్దరన్న కలిసి మీరు అన్నారు శవయాత్రలో వచ్చానంటే నేను గద్దరన్న కలిసి డీజీపీకి అడిగిపోయాం తెలంగాణ ఉద్యమంలో యాత్రకు పర్మిషన్ కావాలని ఆయన ఇవ్వను అన్నాడు ఇవ్వనంటే ఎందుకు ఇవ్వరు సార్ అని అన్నా ఈయన చాలా ప్రమాదకారి అని చెప్పాడు గద్దరు చాలా ప్రమాదకారి ఆయన చా పాటలు చాలా ప్రమాదము అని చెప్పాడు ఏంటి సార్ ప్రమాదం అని నేను అడిగాను అడిగితే ఆయన చెప్పాడు గద్దరు ఒక సెంటర్లో పాట పాడుతుంటే నేను యాభై మంది పోలీసులను పంపాను అరెస్ట్ చేసి తీసుకురమ్మని అరే పోయినోడు పోయినట్టు పాట వినుకుంటా సప్పట్లు వేసుకుంటా ఊనుకున్నారు కానీ ఒక్కడు కూడా గద్దరి మీద చేయిబెట్టి తీసుకొని రాలేదు అంటే పాట తూటాల కంటే ప్రమాదకరమైంది గద్దరు పాట రాజ్యాన్ని ధిక్కరిస్తుంది అని చెప్పాడు ఆయన అలానే ధిక్కరించాడు పోలీస్ ద్వారో మా ప్రశ్నకు జవాబు చెప్పు అలాంటి పాటలు అసలు ఎక్కడికైనా రాజీ పడ్డా ఓ సూర్యుడన్నా మధ్యాహ్నం ఎండప్పుడు కొంచెం తగ్గుతాడు ఉదయం వచ్చేటప్పుడు కొంచెం తగ్గుతాడు మండుటెండల్లో ఎలా సూర్యుడు నిలబడ్డాడో అలా ప్రశ్నించాడు ఈ రాజ్యాన్ని గద్దరన్న రైట్ గద్దరన్న అట్లా ప్రశ్నించండు అంత చేసిండు నిజంగా వీరాభిమానులలో మనం అందరం కూడా దాంట్లో అభిమానులమే విషయం ఏంటంటే గద్దరన్న ఉంటే గదరన్న అడుగుతుంటాం ఈ ప్రశ్నలు కానీ మీరు చాలా సన్నిహితంగా తిరిగి కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా తూటా కంటే బ్యాలెట్ కంటే తూటానే కరెక్ట్ అని చెప్పి నమ్మినటువంటి గద్దరన్న ఎందుకు మళ్ళీ బ్యాలెట్ వైపు మరలాల్సి వచ్చింది గద్దరన్న ఆయన క్రమంగా ఈ దేశానికి విప్లవే అవసరం బాబాసాహెబ్ ఒక మాట అంటాడు ప్రజాస్వామ్యం ధనస్వామ్యం అయినప్పుడు కమ్యూనిజం ఏం మార్గం అంటాడు ఓ ఫ్యూడల్ వ్యవస్థ మీరు మీరు తెలంగాణను కనుక చూసినట్టయితే ఓ ఫ్యూడల్ వ్యవస్థ ఉంది ఆ ఫ్యూడల్ వ్యవస్థలో ఫ్యూడల్స్ తోటి కొట్లాడేటప్పుడు నేను ఓటు ద్వారా కొట్లాడితే అక్కడ కుదరదు వాడు బడితే పట్టుకుంటే నేను బడితే పట్టుకోవాలి వాడు తుపాకులతో వస్తే నేను తుపాకులతో వచ్చ రావాలి తెలంగాణలో తెల దొరతనం మామూలుగా లేదు మట్టి బిడ్డలతో పెట్టిన గోడలు గోన పెంకతో అల్లిన గుడిసెలు పల్లెకున్నాడు మా పోలీసు టానలు పొగరు పట్టిన దొరల గడియలు మినుగురు మెలిసిన నేరమే నా తెలంగాణ పల్లెలో మీ సమ్మెలిసిన నేరమే నా తెలంగాణ పల్లెలో దున్నేవాడికి భూమి కావాలని పోరాడేవాడిదే ఎర్రజెండా అని అసలు తెలంగాణ మొత్తం కూడా అనేక కమ్యూనిస్టు ఉద్యమాలు జరిగినాయి నక్జల్ వరి ఉద్యమం జరిగినాయి లోయ పరివాహక ప్రాంతం అంతా కూడా దండకారణ్యం మొత్తం కూడా సైన్యంతో నిండుంది నక్సలైటు నక్సల్ వరి ఉద్యమం స్టార్ట్ అయింది వాళ్ళందరూ ఎందుకు అడవులకు పోయారు వాళ్ళందరూ కూడా ఎందుకు ఉన్నత విద్యను వదిలేశారు వాళ్ళందరూ కూడా ఎందుకు పోయారంటే ఈ దేశంలో భూమి అనేది జాతీయం కాలేదు ఈ భూమి మీద పెత్తనం మొత్తం కూడా దొరలదున్నది గోడంజన్న లాంటి వాడు ఆ రోజు పాట రాశాడు మీరు నైజాం ఉద్యమంలో కూడా మీరు గమనిస్తే బండి యాదగిరి రాశాడు పాట అది గద్దరన్న సినిమాలో పాడాడు బద్ద భద్రం కొడుకో నా కొడుకో కొమరన్న జరా పైలం కొడుకో నా కొడుకో కొమరన్న అంటే పెద్ద పెద్ద బంగ్లల్లా పెద్ద పెంజరులుండు నల్లా బాదారు నిండా నల్లా నాగులుండు నలుగురు కూడిన కాడా నర నరలోకం యముడు భద్రం కొడుకో రంగుల కల సినిమాలో పాడాడు గూడంజన్న ఈ పాట రాశాడు ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనమురా సుత్తే మనది కత్తి మరది పలుకు మనది పార మరది బండి మనైరా బండెడ్లు మనైరా దొర ఏందిరో వాడి జూలో ఏందిరా ఈ పాట గద్దరన్న మేము పాడితే ఊర్లల్లో ఉన్న దొరలు బహిరంగ సభల మీద రాళ్ళేశారు గొత్తుపలు పట్టుకొని మమ్మల్ని తరిమేశారు చావు బతుకుల నుంచి మేము ఊర్లలోకి వెళ్ళి మీటింగులు పెట్టి బయటకు వచ్చేవాళ్ళం ఆ రోజు పోలీసు నిర్బంధం ఎవడికి మీలాగా గడ్డం పెంచుకుంటే వెంటనే వాడిని తీసుకుపోయి జైలు వేసేటోళ్ళు గద్దరన్నను అనేక సార్లు జైల్లో వేశారు ఎన్నిసార్లు జైలుకెళ్ళాడు గద్దరన్న ఎన్ని కేసులు భరించాడు ఆయన జైలుకెళ్ళినా కానీ పాట రాయకుండా ఊకోలేదు జంగు సైరను దిరో జైలు మాయన్నలు జంగుకు సై అన్నరో జైలలో మాయన్నలు బొండిగ గీకుందామన్నా తెగని మొండి కత్తితోటి గడ్డం గీకుతుంటే కత్తింట అని వచ్చే మాకు బ్లేలు కావాలన్నరో జైలలో మాయన్నలు జంగుకు సై అన్నరో జైళ్ళలో మాయన్నరు పేరుకు మటను కూర మసాలా వాసన తప్ప మటన్ ముక్క కానరాదు మటన్ ముక్క కానరాదు మాకు మటన్ కావాలన్నరో జైళ్ళలో మాయన్నలు మజా చేస్తామన్నరో జైలలో మాయన్నలు జంగు జెంగు సైరణూది రో జైలొమాయన్నలు జెంగుకు సై అన్న రో జైలలో మా